హాయ్, నమస్తే. వెల్కమ్ టు దేవదేవి తెలుగు వ్లాగ్స్. మేము నిద్ర లేచామండి. లేచిన వెంటనే బట్టలు నానబెట్టేసాము, బట్టలు కూడా ఉతికేస్తున్నాము. చూస్తున్నారండి మా అమ్మ. మా అమ్మకి మేము ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేయించి రెడీ చేయించి ఇదిగోండి ఇలా కూర్చోబెడతాము. చూస్తున్నారు కదా మా అమ్మని. హాయ్ చెప్పుమా. ఇడ్లీ ఈజీగా రావడానికి మనం ఇలాగా కొద్దిగా నూనె అంటించుకుంటే ఇడ్లీలు తేలిగ్గా వస్తాయన్నమాట. కొంతమంది ఇట్లా వేసుకోకుండా కూడా ఇడ్లీలు బాగా నీట్గానే తీసుకుంటారండి. నేనైతే ఎప్పుడు ఇలాగ నూనె రాస్తానన్నమాట వీటికి. మేము ఇవాళ ముగ్గురమే ఉన్నామండి, అందుకని నాలుగు ప్లేట్లే పెట్టాను. లోకి పచ్చడి తయారు చేస్తున్నానండి. వేరుశనగ విత్తనాలను వేయిస్తున్నాను, తర్వాత బాండీలో నూనె వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించేసానండి. తర్వాత కాసింత జీలకర్ర కూడా వేస్తున్నాను, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. కొత్తిమీరను నేను బాగా ఆరబెట్టానండి, ఇప్పుడు దొరకదు కదా అందుకనేసి బయటకు వెళ్ళలేం కదా అందుకనేసి కొత్తిమీరను ఆరబెట్టి వేశాను. తర్వాత చింతపండు కూడా వేశాను. ఇప్పుడు వేరుశనగ విత్తనాలతో పాటు నేను కసిన పప్పులు కూడా వేశాను. ఈ వేయించినవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసి ఉప్పు కొంచెం బెల్లం వేస్తామండి. మేము పచ్చడికి ఎప్పుడు కూడా బెల్లం వేస్తాము. మిక్సీ వేసేసానండి ఇంకా అంతా. ఇప్పుడు బాణలీలో నూనె వేసి తిరువాత గింజలన్నీ వేసేసాను. మిక్సీ పట్టించిన పచ్చడి కూడా వేసేసాను. ఇంకా తినడానికి ఇడ్లీ పచ్చడి తయారైపోయింది. హాయ్ అండి. అందరు ఏం చేస్తున్నారు ఇళ్ళల్లో? ఈ లాక్డౌన్ కారణంగా అందరు ఇంట్లోనే ఉంటారనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ కారణంగా బాగా బోర్ కొడతా ఉంది ఇంట్లో. కనీసం బయటికి మనం పోవడానికి కూడా వీల్లేదు. అంటే బయటికి వెళ్ళొచ్చు అనుకోండి, ఒక టైం పెట్టారు కదా మనకు ఉదయం 6 నుండి 11 వరకు అని. 6 నుండి 11 వరకు కూడా బయటికి వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు. లాక్డౌన్ అంటే లాక్డౌన్ అంతే, 24 అవర్స్ ఇంట్లోనే ఉండాలి. మా ఇంట్లో అయితే కొన్ని సరుకులు కూడా అయిపోయినాయి, అయినా కూడా నేను ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నానండి. ఎందుకంటే ఆ టైంలో ఏమైనా కరోనా వైరస్ ఏమైనా నిద్రపోతుంటుందా? లేదు కదా. మరి 6 నుండి 11 వరకు బయటకు వదలడం వలన, అంటే బయట సరుకులు తెచ్చుకోవడానికి, మెడిసిన్ తెచ్చుకోవడానికి అందరు బయటకు వస్తుంటారు కదా. ఆ టైంలో అవసరం ఉన్న వాళ్ళు కాకుండా పని లేకుండా టైంపాస్గా తిరిగే వాళ్ళు కూడా బయటకు వస్తుంటారు అన్నమాట. అందరికీ ఇంకా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకనేసి ఆ టైంలో ఈ పని పాట లేని వాళ్ళు కూడా బయట తిరుగుతూనే ఉంటారు. సపోజ్ ఆ టైంలో కరోనా వైరస్ ఉన్న వ్యక్తి బయటకు వచ్చినాడు అనుకోండి, ఆ వ్యక్తి మన మధ్యనే తిరుగుతున్నాడు అనుకోండి, అది మనకు కూడా వస్తుంది కదా. అందుకనేసి అసలు 6 నుండి 11 వరకు అవసరం ఉన్న వాళ్ళు బయటికి వచ్చి సరుకులు తెచ్చుకోవచ్చు, అదే అవసరానికి బయటికి రావచ్చు అనే ఆ టైం కూడా తీసేయాలండి నన్ను అడిగితే. ఎందుకంటే మరి మీరు అడగచ్చు, మరి సరుకులు మనకి ఏమైనా అవసరం ఉంటే ఎలాగా అని మీరు అడగచ్చు. దాన్ని కూడా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ 11 తర్వాత నుండి అసలు బయట కనబడితే పిచ్చకుట్టుడు కొడుతున్నారు కదా పోలీసులు. మరి 6 నుండి 11 వరకు మాత్రం కరోనా వైరస్ తిరగకుండా అట్లనే ఉంటుందా? లేదు కదా, అది మాత్రం బాగా తిరుగుతూనే ఉంటుంది, దానివల్ల ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే మొబైల్ కిరాణము, మొబైల్ పండ్లు, మొబైల్ కూరగాయలు అట్లాగా పెట్టాలన్నమాట. ఈ దిశగా ఎందుకు గవర్నమెంట్ ఆలోచన చేయడం లేదో నాకైతే తెలియదు. మరి ఇదండి, స్కూల్ ఉంటే కొంచెం మాకు రోజు స్కూలింగ్ పోతూ పిల్లలతో సరదాగా పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ పిల్లలతో గడుపుతూ ఉంటే మాకు అసలు టైమే తెలియదు అన్నమాట. అప్పుడు అనుకునేవాళ్ళము, అబ్బా రోజు స్కూలేనా, కొంచెం అంటే పిల్లలు కూడా పిల్లల్లాగానే అండి, మేము కూడా టీచర్స్ కూడా పిల్లల్లాగానే అన్నమాట. రోజు స్కూలేనా, ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, ఏదైనా టీవీ చూసుకుంటూ కానీ ఇంట్లో పిల్లలతో గడుపుతూ ఉండొచ్చు కదా, ఏంటో రోజు స్కూల్ అంటే కొంచెం బోర్ కొడతా ఉంది అని అప్పుడు అనుకునే వాళ్ళము. ఇప్పుడు అర్థమవుతా ఉంది, రోజు ఇంట్లో ఉంటే కూడా చాలా బోర్ కొడుతుంది అనేది నాకైతే బాగా అర్థమవుతా ఉందండి. అందులోనే ఎక్కడికి కూడా ఏదైనా సాయంకాలం అలా షికారులాగా బయటకు వెళ్ళడానికి కూడా లేదనమాట, ఇంట్లోనే బాగా బోర్ కొట్టేస్తూ ఉందండి. ఇప్పుడు నేను మీకు కొన్ని పొడుపు కథలు
వేస్తాను మీరు మరి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకటోది ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములండి, తిరిగితే ముగ్గురు తిరుగుతారు, ఆగితే ముగ్గురు ఆగిపోతారు. ఏంటది ఇంకోటి? రెండవది ఏంటంటే ఒంటికాలు మనిషి, ఒక కాలే ఉంటుంది ఒంటికాలు మనిషి, ఎండలోనూ తిరుగుతాడు వర్షంలోనూ తిరుగుతాడు. ఏమిటది? మూడవది తల లేదు కానీ చేతులున్నాయి, కాళ్ళు లేవు కానీ ఒళ్ళుంది. మళ్ళీ చెప్తాను చూడండి, తల లేదు కానీ చేతులున్నాయి, కాళ్ళు లేవు కానీ ఒళ్ళుంది. ఏమిటది చెప్పండి?